నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జాయిటిస్ ప్రతినిధులతో చర్చలు. బిల్లులు చెల్లించలేదని అంతిమ సంస్కారాన్ని అడ్డుకున్న గుత్తేదారు, గత్యంతరం లేక రోడ్డుపైనే దహనం చేసిన కుటుంబీకులు. నిజామాబాద్లో లో లెవెల్ వంతెనలతో ప్రజలకు ఇక్కట్లు, కొద్దిపాటి వర్షానికే రోడ్లు మునిగి రాకపోకలకు అడ్డంకులు. వయనాడ్లో కొనసాగుతున్న ప్రధాని పర్యటన, రెస్క్యూ సిబ్బందితో భేటీ కానున్న నరేంద్ర మోదీ. గాజాపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్, 100 మంది మృతి, 47 మందికి గాయాలు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల్లో భద్రత నిర్వహిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులు సైతం విమానాశ్రయాల్లో తనిఖీలు, భద్రత పట్ల అవగాహన కలిగి ఉండి భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఏవియేషన్ సెక్యూరిటీ కల్చరల్ వీక్ ను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ నాయుడు మొక్కను నాటారు. అమ్మ పేరుతో ప్రతి ఒక్కరూ మొక్క నాటాలన్న మోదీ పిలుపులో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే నేడు జాతీయ స్థాయిలో శంషాబాద్ విమానాశ్రయం 4వ స్థానంలో ఉందన్నారు. తెలంగాణలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు పరిశీలనలో ఉందని, తగిన నిర్ణయం తీసుకుంటామని కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈ రోజు మేము చూసుకుంటే దేశంలో 4వ పెద్ద ఎయిర్పోర్ట్. దీనికి పునాది మరి దారా చంద్రబాబు నాయుడు గారు 2000లో నాటడం జరిగింది. ఆయన తాలూకు ఆలోచన ద్వారా మొట్టమొదటిగా మన దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కింద ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడం, ఆ రోజు చాలా మంది ఎందుకు ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఇన్ని ఎకరాలని అన్నప్పటికీ ఈ రోజు 4th లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ అయి, వన్ ఆఫ్ ద టాప్ 10 ఎయిర్పోర్ట్స్ ఇన్ ద హోల్ వరల్డ్ లో ఈ రోజు అయ్యింది. ఇప్పుడు మనం చూసుకుంటే చాలా అద్భుతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ ఒక కార్యక్రమం జరుపుకోవడం అనేది నాకు కూడా చాలా గుర్తుండిపోయేటటువంటి కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తాం, అలాగే తెలంగాణలో కూడా పలు సందర్భాల్లో ఇంకెక్కడెక్కడ ఎయిర్పోర్ట్లు వస్తాయన్న ఆలోచనతో చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి. సో మా డిపార్ట్మెంట్లో కూడా ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్స్ రావచ్చు అన్న దాని మీద కూలంకుషంగా మేము కూడా స్టడీ చేస్తున్నాం. అతి త్వరలోనే వివరాలు కూడా నేను చెప్తాను. ఖచ్చితంగా నా తాలూకా ఇంటెన్షన్ కూడా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ తాలూకా యాక్టివిటీని ఇంప్రూవ్ చేయాలని నేను బలంగా ప్రగాఢంగా దాని వెనక విశ్వాసంతో ముందుకు నడుస్తున్నాను. కాబట్టి తెలంగాణలో కూడా అదనంగా ఎయిర్పోర్ట్స్ని తయారు చేయడానికి నా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాను. పలు సంస్థలు జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసులో వాణిజ్య పన్నుల శాఖకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. పలు వ్యాపార వాణిజ్య సంస్థలకు కొందరు అధికారులు సహకరించడం ద్వారా 1400 కోట్ల రూపాయల జీఎస్టీ ఎగవేతకు గురైనట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో తమకు 700 కోట్లు రావాల్సి ఉందని, సంస్థల వారీగా వివరాలు ఇస్తే వసూళ్లకు సహకారం అందిస్తామని కేంద్ర జీఎస్టీ చీఫ్ కమిషనర్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అయితే అప్పటి కమిషనర్ శ్రీదేవి చెబితేనే ఫిర్యాదు చేశానని, తన వద్ద వివరాలేమీ లేవని ఆ శాఖ జాయింట్ కమిషనర్ చెప్పడంతో కొత్త కమిషనర్ రిజ్వీ కంగుతున్నట్లు సమాచారం. కేంద్ర జీఎస్టీ అధికారులకు పంపేందుకు ఆయా సంస్థల వివరాలను సేకరించే పనిలో రాష్ట అధికారులు నిమగ్నమయ్యారు. కేంద్ర జీఎస్టీ అధికారులు ఒత్తిడి చేస్తుండటంతో వివరాలు లేవంటే రాష్టం పరువు పోతుందని వాణిజ్య పన్నుల శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజామాబాద్ జిల్లాలో లో లెవెల్ వంతెనలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్దిపాటి వర్షానికే వంతెనలపైకి నీళ్లు చేరి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇందల్వాయి మండలం వెంగల్పాండ్ తండా వాగు, ధర్పల్లి మండలం వాడివాగు, సిరికొండ మండలం గట్కోల్ కప్పల వాగుపై హైలెవెల్ వంతెనల నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులను కేటాయించింది. గుత్తేదారు అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్ల పనులు పూర్తి కాలేదు. దీంతో ఇటీవలి వర్షాలకు తాత్కాలిక వంతెనలు కొట్టుకుపోయి ధర్పల్లి నుంచి వాడి వాగు మీదుగా హోనాజీపేట్ నడ్మితండా కొట్టాలపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. గట్కోలు శివారులో తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి సిరికొండ మీదుగా 6 కిలోమీటర్లు తిరిగి నిజామాబాద్ వెళ్లాల్సి వచ్చింది. వాగు అవతల ఉన్న పంట పొలాలకు ముషీర్ నగర్ మీదుగా 10 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఎక్కడ చూసినా ఈ పనులు కరెక్ట్ అవ్వడం లేదు. ఇక మా వాహనాలు మాత్రము
కొంచెం కింద దించేమో దిగిపోతున్నాయి, మాకు చాలా నష్టాలు అవుతున్నాయి, ఇబ్బందుల పాలవుతున్నాము. ఎక్కడిదక్కడ ఇక బండ్లు ఆగిపోతున్నాయి. ఇప్పుడు బ్రిడ్జ్ ఏమున్నదో తొందరగా అయిపోతే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు, మాలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి హానికరం కూడా జరగదు. మళ్ళీ పెద్ద పెద్ద వర్షాలు పడితే కూడా బ్రిడ్జి గూలిపోయి కొట్టుకుపోయే అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి అంత తొందరగా ముంచేస్తే అంత తొందరగా ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బందిగా ఉండదు అని మేము కోరుతున్నామండి. మొన్న నెల అయితే అంతే చార్జ్ చేసి అది ఇంకా ఏడాడైతే వర్ష ఏమైపోతుంది అక్కడికి రాకలు పోకలు బంద్ అయితే. ఇప్పుడు వర్షాలు పడటంలో మళ్ళీ బుడిద అయ్యి ప్రయాణికులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇందాక ఒక అతను పడిపోయిండు, మేము చూడకపోతే కొద్దిగా అయితే నీళ్ళలో పడిపోతుండే. ఇంకా కొంచెం వేగవంతం చేసి ఉంటే చాలా బాగుండేది. ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి, అవి కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఈ వర్క్ జరుగుట్లా కొంచెం ఆలస్యం చేస్తుట్లా మాకు కూడా అచ్చుడు పోవుడు దానికి ఒక వర్షం గిన పడింది అనుకో చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న తెగిపోయింది కొంచెం వర్షం రాగానే, ఇప్పుడు ఇంకొక వర్షం గిన వచ్చింది అనుకో మాకు అయితే పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చీకట్లే ఉంటుంది, లైట్ లేదేం లేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, గత ప్రభుత్వంలోనే శాంక్షన్ అయిన బ్రిడ్జీలు కొద్దిగా 2-3 నెలల 4 నెలల ముందు చాలు చేసి ఉంటే ఇది వరకు పూర్తి అయ్యేది. ప్రజలకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ వావు కనుక తెగిపోతే 2 మండలాలకు రహదారి బంద్ అయిపోతుంది. ఇప్పుడు బస్సులు ఎట్లంటే తిరుమలపల్లి లోలన్ నుంచి తిరిగిపోవాల్సి వస్తున్నది. ప్రతి ఒక్కళ్ళకు స్కూల్ పిల్లలు ఉన్నారు, ఇలా కాలేజీకి పోవాలా, వాళ్ళకి లేట్ అవుతున్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలను మూఢనమ్మకాల వైపు మళ్లిస్తున్న గుర్రం బాబాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. పూజల పేరుతో మభ్యపెడుతూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సూర్యాపేటకు చెందిన 6 వ్యక్తులు ముఠాగా ఏర్పడి గుర్రాన్ని కొనుగోలు చేసి అందులో ఒకరు బాబా అవతారం ఎత్తారు. పల్లెల్లో తిరుగుతూ మీకు నయం కావాలన్నా, నరదిష్టి పోవాలన్నా బాగు చేస్తామంటూ వసూళ్లకు పాల్పడుతున్న ఫిర్యాదుపై నర్సింహులపేట పోలీసులు చర్యలు చేపట్టారు. 6 వ్యక్తులను అరెస్టు చేసి 9,000 నగదు, గుర్రం, పలు రకాల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాల తనిఖీ కోసం మోటార్ సైకిల్పై వచ్చి టీచర్లకు షాక్ ఇచ్చారు. ఉపాధ్యాయులు రోజూ సమయపాలన పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరీంనగర్ పాషామహల్ స్కూల్లో ప్రార్థనకు ముందు ఒక్క టీచర్ రావడం లేదనే ఫిర్యాదుతో జిల్లా విద్యాశాఖ అధికారి స్వయంగా రంగంలోకి దిగారు. కారు డ్రైవర్ అందుబాటులో లేకపోయినా సరే ద్విచక్రవాహనంపై బడిలో ప్రత్యక్షమయ్యారు. 3 టీచర్లు సెలవులో ఉండడం, మిగతా వారు ఆలస్యంగా రావడాన్ని గమనించారు. పరిశీలనలో గుర్తించిన విషయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీఈఓ తెలిపారు. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 6 పాము కనిపించింది. ఈ పాఠశాలలోనే నిన్న అస్వస్థత గురై ఓ విద్యార్థి మృత్యువాత పడ్డాడు. విద్యార్థి మరణంతో తోటి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతుండగా భవనం పక్కనే 6 పైన పొడవున్న పాము కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. గత రాత్రి సైతం 2 పాము పిల్లలను చంపినట్లు ప్రచారం జరుగుతుండగా తాజాగా పాము కనిపించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు భవనం చుట్టూ ట్రాక్టర్లు, జేసీబీలతో శుభ్రం చేయించారు. జగిత్యాల జిల్లాలో వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామం మొత్తం మంచం పట్టింది. ప్రతి ఇంట్లో కనీసం ఒక జ్వర బాధితులు ఉన్నారు. కాళ్ల వాపులు, కీళ్ల నొప్పులతో జ్వరం వచ్చి మంచం పడుతున్నారు. జ్వరం వచ్చిన తర్వాత 2 నడవలేని పరిస్థితి ఉందని జ్వర పీడితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్పల్లిలోని ప్రైవేటు ప్రభుత్వ ఆసుపత్రులకు బాధితులు వరుస కడుతున్నారు. రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ 3-4 డేస్ నుంచి ఫీవర్ వస్తుంది. ఈ 1 బ్యాక్ మా డాడీకి వచ్చింది ఫీవర్. మా డాడీ కాసే హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడనే అడ్మిట్ చేసుకున్నారు. కీళ్ళ నొప్పులు, కీళ్ళ నుంచి వస్తుంది ఫీవర్. ఎవరికి కూడా నడవసలేదు. ఎన్ని గోళీలు తిన్నా దక్క అయితే లేదు. కాళ్ళు చేతులు కీళ్ళు వరుసడు అస్సలు నడవలేదు. ఇట్లా జరుపుకుందామన్నా కానీ ఇట్లా ఏళ్ళు దగ్గరికి రాలేవు. ఇంకా ఊపు పోతలేదు. జ్వరాలు వచ్చి నడదామంటే నడస్తలేదు. ఊళ్ళో ఆల్మోస్ట్ 80% జ్వరాలు వచ్చినాయి. ఈ ముఖాలల్లో పొడవడము, నొప్పులు, నడదామంటే నడవస్తలేదు. జ్వరం బాగా వస్తుంది అందరికీ. జగసార్లో ప్రతి ఇంటికి ఈ జ్వరం ఉన్నది. ముఖాల నుంచి కిందికి కింది భాగంలోనే బాగా నొప్పులు ఉన్నాయి. ఇంత వారం 10 నుంచి
ఏ విధి చూసినా, ఏ గల్లీ చూసినా, ఏ ఇల్లు చూసినా కానీ కూడా ఒక్కొక్క ఇంటికి ఇద్దరు ముగ్గురు పేషెంట్లతోని, జ్వరపేదలతో, బాధితులతోని అల్లాడిపోతుండ్రు. ఫస్ట్ కాళ్ళు ఉబ్బడము, ఉబ్బిన తర్వాత జ్వరము, జ్వరం తర్వాత ఎన్ని టాబ్లెట్లు ఏది వాడినా కూడా తగ్గుతలేదని చెప్పి అంటుండ్రు. ఒక్కొక్క ఇంట్లో నలుగురు కూడా జ్వరం బాధితులు ఉన్నారు. జిల్లా వైద్య బృందము సందర్శించగలరని కోరుతున్నాము. ప్రతి ఇంటింటికి వెళ్లి తిరుగు కూడా బ్లీచింగ్ చల్లడం జరిగింది. దాదాపు ఈ వారంలో 2 సార్లు కూడా ఫ్యాగింగ్ చేసినాం. ప్రతి వీధుల్లో శుభ్రపరిచి ఆశాలు, అంగన్వాడీలు ప్రతి రోజు డ్రై డే చేసుకుంటా, ఫీవర్ సర్వే చేసుకుంటా, మేము ఏంటంటేనే పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా నిర్వహించినాం. సంగారెడ్డి జిల్లా పాసె మైలారం పారిశ్రామిక వాడలో విరూపాక్ష ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 3కు చేరింది. జూలై 27న బాయిలర్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్టోర్ మేనేజర్ అనంతరెడ్డి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన హరిప్రసాద్, సూర్యాపేటకు చెందిన శ్రీకాంత్ ఇప్పటికే ఈ ప్రమాదంలో మరణించారు. పటాన్చెరు ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు వాసులు వరుస దొంగతనాలతో హడలెత్తిపోతున్నారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని చూడకుండా చోరుల కట్టడికి స్థానికులే నడుం బిగించారు. మహిళలంతా భయంతో రాత్రంతా ముచ్చట్లలో ఉంటూ ఉండగా మగవాళ్లు మాత్రం కర్రలతో కాలనీ అంతా తిరుగుతూ గస్తీ కాస్తున్నారు. హిందీ మాట్లాడే కొందరు దుండగులు ఇళ్లల్లోకి చొరబడి బెదిరిస్తున్నారని బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రెక్కీ చేసి తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాము కష్టపడి సంపాదించిన సొత్తును రాత్రివేళ చేతివాటం చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకుని దొంగతనాలు కట్టడి చేయాలని కోరుతున్నారు. అన్నం తింటారు, రాత్రి 10 అవుతుంది. ఒకరు మూల మీద ఉన్నారు, ఇద్దరు వచ్చో గేడు తీసుకుని అన్నం తింటాంటే వచ్చి ఇంట్లో వచ్చింది. మామూలు శోభదిగాలు కావచ్చా నేను అనుకుంటాను. ఇక ఏమున్నది, ఎక్కడి జావ అంటారు. మరి ఏంది మామూలు ఇంటికి వచ్చి ఇట్లా జావ అంటారు, నాకు వినబడుతుంది వినబడుతుంది కానీ వాళ్ళు శోభదీయాలు కావచ్చు అని నేను అనుకుంటాను. అయితే ఆయన అక్కడ బండి రన్నింగ్ మీదనే ఉన్నది. అది ఎవరు మన వరకు కథం గేట్ అవతల ఖచ్చిళ్ళు. ఇక మేమేం చేసినాం, బయట కురికి వచ్చినాం, బయట కురికి రాగానే అక్కడ కురికిలా కథం పోడు నడవ కూర్చున్నాడు పోడు ఎగిరి కథం బండి మీద దునికే దొరికి దంచుకొని ఉంటేనే ఉన్నారు. ఇక మా కంటే ముందు కానీ మేము ఉరికే వరకే ఇక సక్క స్ట్రేట్ వెళ్ళింది. ఇక వాళ్ళు ఎటు అనేది మనకు అర్థం కాలే, పసిబిల్లు అన్నారు. ఎందుకంటే మాకు పాన భయం ఉన్నది, భయం అవుతుంది. ఆడవాళ్ళు ఇంటికాడ ఉండట్లేదు, వాళ్ళు తలుపులు తీసి ఉంటే కదా డైరెక్ట్ ఇంట్లోకే దొత్తాలి, ఏమంటే అవి ఎత్తుకొని పోతారు వాళ్ళు. మేము వచ్చే వరకు దొరకకుండా తప్పించుకుని వెళ్తాం. 3 నెంబర్స్ వచ్చారు ఫస్ట్ ఇంట్లోకి, డోర్ తీసుకొని నేను ఫుడ్ తింటున్నా, ఇంట్లోకి 2 నెంబర్స్ వచ్చారు. వచ్చి హిందీలో మాట్లాడదు, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది ఏం అర్థమవుతలేదు, హిందీలో మాట్లాడతారు. బయట అన్నారు బెదిరిచ్చేళ్ళు, ఈంద్రా ఎవరు కావాలని చెప్పి మేము బయట గురి కష్టాలకు ఊరికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ 3 నెంబర్స్ స్ట్రైట్ వెళ్ళిపోయాడు, వాళ్ళు దొంగలే. వైకుంఠధామంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఓ గుత్తేదారు ఏకంగా అంతిమ సంస్కారాలకు అడ్డుపడుతున్న వైనం మానుకోట జిల్లాలో చోటు చేసుకుంది. పెండింగ్ బిల్లులు వచ్చే వరకు ఆఖరి మజిలీ ప్రక్రియ నిర్వహించవద్దంటూ దంతాపల్లి మండలం కుమ్మరికుంటలో కాంట్రాక్టర్ అడ్డుకుంటానని తేల్చి చెప్పారు. గత్యంతరం లేని గ్రామస్తులు ప్రభుత్వ ఖాళీ స్థలాలు అందుబాటులో లేక వైకుంఠధామానికి ఎదురుగా ఉన్న కుమ్మరికుంట్ల గున్నేపల్లి రోడ్డుపైనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. 5 లక్షలు చెల్లిస్తే తనకు వైకుంఠధామం అప్పగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని గుత్తేదారు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించి శ్మశాన వాటికను వినియోగంలోకి తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ ఈ డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మనకృష్ణ మాదిగ అన్నారు. ఇది కోర్టు తీర్పును ధిక్కరించడమేనన్నారు. అలాంటి రాష్ట్రాలు ఖచ్చితంగా తీర్పును అమలు చేసేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేసినట్లు మనకృష్ణ మాదిగ తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్లున్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ వెంటనే అమలు చేసే విధంగా మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించాల్సిందిగా నేను గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు అధికార పార్టీల మేనిఫెస్టోలో ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకాడుకు వేశాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా
ఆదేశించాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా తప్పకుండా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను మాట్లాడతాను. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఆ సూచనలు వెళ్తాయని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కొండచర్యలు భీభత్సం సృష్టించిన వయనాడ్లో పర్యటించేందుకు ప్రధాని మోడీ కేరళకు వెళ్లారు. కన్నూరు విమానాశ్రయంలో దిగిన ప్రధానికి కేరళ సీఎం పినరై విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆహ్వానం పలికారు. అనంతరం కొండచర్యలు విరిగిపడ్డ ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా మోదీ పరిశీలించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ సిబ్బందితో భేటీ కానున్నారు. ఆ తర్వాత వయనాడులోని పలు సహాయ శిబిరాలు, ఆసుపత్రులను సందర్శిస్తారు. అక్కడ కొండచర్యలు విరిగిపడిన ఘటనలో గాయపడిన వారిని పరామర్శించనున్నారు. ఆ తర్వాత అధికారులతో మోదీ సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కొండచర్యలు విరిగిపడిన ఘటన, కొనసాగుతున్న సహాయ చర్యల గురించి ఆయనకు అధికారులు వివరంగా తెలియజేస్తారు. వయనాడులో జులై 30న కొండ చర్యలు విరిగిపట్టడంతో 226 మంది ప్రాణాలు కోల్పోయారు. పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం సాధించిన భారత హాకీ జట్టు స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో హాకీ జట్టుకు ఘన స్వాగతం లభించింది. డోలు, సంగీత వాద్యాలతో పలువురు కళాకారులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు. హాకీ జట్టులోని కొందరు సభ్యులు డోలు చప్పుళ్లకు డాన్స్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో హాకీలో స్వర్ణ పతకం సాధించాలనుకున్న తమ కళ దురదృష్టవశాత్తు నెరవేరలేదని జట్టు సారథి హర్మన్ప్రీత్ సింగ్ అన్నారు. అయినప్పటికీ వరుసగా 2 ఒలింపిక్స్లో హాకీలో కాంస్య పతకాలు రావడం కూడా చరిత్రేనని పేర్కొన్నారు. దేశ ప్రజలు చూపిస్తున్న ప్రేమ తమకు చాలా ముఖ్యమని తెలిపారు. హమాస్, హెజ్బుల్లా కీలక నేతల హత్యలతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ తెల్లవారుజామున గాజా పట్టణంలో నిరాశ్రయులు తలదాచుకుంటున్న తబీన్ పాఠశాలపై దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మరణించగా 47 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ దాడిని ఇజ్రాయెల్ అంగీకరించింది. పాఠశాలలో హమాస్ కమాండ్ సెంటర్ ఉండటంతో దాడి చేసినట్టు పేర్కొంది. గత వారంలో గాజాలోని 3 పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించగా పలువురు గాయాల పాలయ్యారు. ఆగస్టు 1న దలాల్ అల్ ముఘ్రాబీ స్కూల్పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు తమ దేశంలో మెరుపు దాడులు జరిపినందుకు ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ సైనికుల దాడులతో నైరుతి రష్యాలోని కస్క్ ప్రాంతంలో పరిస్థితులు భీకరంగా మారుతున్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కస్క్లు ఆచేక స్థితిని విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులు సమర్థంగా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను తరలిస్తున్నట్లు తెలిపింది. 110 మంది కీవ్ సైనికులు 4 రోజుల కిందట సరిహద్దును దాటి వచ్చి రష్యాలోని కస్క్లో భీభత్సం సృష్టించారు. వారిలో దాదాపు 100 మందిని ఇప్పటికే తాము హతమార్చినట్లు మాస్కో ప్రకటించింది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని లిపెట్స్క్ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. దీనికి ప్రతీకారంగా రష్యన్ బలగాలు ఉక్రెయిన్పై వరుస క్షిపణులతో దాడులు చేశాయి. ఓ షాపింగ్ మాల్పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో 14 మంది మృతి చెందగా మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. వాయువ్య చైనాలో కుండపుట వర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదలకు షాంగ్సీ ప్రావిన్స్ విలవిల్లాడుతోంది. నదుల్లో ప్రవాహం భారీగా పెరగడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పింగ్లియాంగ్, కింగ్యాంగ్ నగరాల్లో ఇళ్లు నీట మునిగాయి. రోడ్లపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయంగా మారింది. రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. జిజో, సూడ్, మిజో కౌంటీల్లో 2400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు చైనా అధికారులు తెలిపారు. తారక్ అభిమానుల ఆశ నెరవేరబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే చూడాలనుకున్న అభిమానుల ఆశను నిజం చేస్తూ వారిద్దరూ సినిమాను మొదలుపెట్టారు. ఎన్టీఆర్ నీల్ యాష్ ట్యాగ్ పేరుతో హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, పలువురు సినీ ప్రముఖులు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం దేవుడి చిత్రపటాలపై జూనియర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ఆరంభించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.